హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ రోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ కట్ ఆఫ్ ని ఈ వీడియోలో పరిశీలిద్దామండి. ఎందుకంటే గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది చాలా క్లిష్టంగా డిఫికల్ట్ గా జరిగిందనేసి అభ్యర్థులు ఇప్పటి వరకు మనకి ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తుందండి. ఈ యొక్క ఫస్ట్ థర్డ్ పేపర్ అనేది చాలా క్లిష్టంగా, ప్రశ్నల సరళి అనేది చాలా క్లిష్టంగా ఉన్నాయి, డిఫికల్ట్ గా ఉన్నాయి సార్. అందులో వచ్చేసరికి మైనస్ మార్కులు పెట్టాలంటే మైనస్ మార్కులు ఉన్నాయి కాబట్టి మనం ఎలిమినేషన్ పెడతాను కూడా కొంచెం కష్ట సరళంగా ఉంది కాబట్టి ఫస్ట్ థర్డ్ పేపర్లు అనేవి కొంచెం మార్కులు అనేవి తగ్గినాయండి. తద్వారా ఈ కట్ ఆఫ్ అనేది గణనీయంగా తగ్గడానికి అవకాశం ఉంది. అట్లనే సెకండ్ పేపర్ అనేది స్కోరింగ్ గా కొంతమందికి వచ్చేసరికి 120 దాకా వస్తాయండి అన్నారు. కొంతమంది వచ్చేసరికి బాగా చదివిన అభ్యర్థులు డెడ్ ఈజీగా ఉందండి, 130+ కూడా రావచ్చు అన్నారు. కాబట్టి సెకండ్ పేపర్ స్కోరింగ్ ఉండటం వల్ల ఇవి కట్ ఆఫ్ అనేది కొంచెం పెరగడానికి అవకాశం ఏర్పడిందండి. కాబట్టి ఈ యొక్క ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ కట్ ఆఫ్ నిర్ణయించడం అనేది చాలా క్లిష్టంగా తయారైంది. కాబట్టి ఈ యొక్క అభ్యర్థుల దగ్గర తీసుకున్నటువంటి సమాచారాన్ని బట్టి మీకు ఒక మంచి కట్ ఆఫ్ చేయాలనేది మన జయదేవ్ అకాడమీ యొక్క ఉద్దేశము. అందువల్ల కొంచెం సమయం తీసుకున్నప్పటికీ ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. ఈ కట్ ఆఫ్ ను గనక పరిశీలించినట్లయితే ఫస్ట్ థర్డ్ క్లిష్టము, సెకండ్ వచ్చేసరికి ఈజీగా ఉందని మనకు తెలుసండి. కాబట్టి చూడండి కట్ ఆఫ్ ఎలా మారుతుందో. ఓసీ వచ్చేసరికి జనరల్ బై ఉమెన్ 285/275 చెప్పారు. జనరల్ 285 వస్తే ఒక మంచి పోస్టు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి బాగుందండి. 285+ గనక ఉంటే ఎక్స్క్లూడివ్ పోస్ట్ ఆశించవచ్చు, అట్లీస్ట్ నాన్ ఎక్స్క్లూడివ్ అయినా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలానే అన్ని కేటగిరీలకి చక్కగా నిన్న నుంచి రూపొందించడం జరిగింది. ఇది మనం స్టేట్ వైడ్ గా మన అభ్యర్థుల దగ్గర నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి మీకు ఒక పర్ఫెక్ట్ కట్ ఆఫ్ అనేది ఇవ్వడానికి ఆస్కారం అనేది ఏర్పడింది. ఎందుకంటే చాలా మంది భిన్నాభిప్రాయాలు అనేది తెలియజేస్తున్నారండి, అందువల్ల కట్ ఆఫ్ ని కూర్చడం అనేది కొంచెం లేట్ అయిందండి. చూడండి ఈ కట్ ఆఫ్ ఇది ఎక్స్క్లూడివ్ గా చెప్పుకోవచ్చు, ప్లస్ సేఫ్ జోన్ లో చెప్పుకోవచ్చు. వీటిల్లో గనక మిస్ అయితే నాన్ ఎక్స్క్లూడివ్ అయినా వచ్చే అవకాశం అయితే మెండుగా ఉందండి. కాబట్టి మీరు ఈ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా చెప్పొచ్చు. అయితే ఉన్న పేపర్ డిఫికల్టీ లెవెల్ ను బట్టి కొంచెం మేర కూడా కట్ ఆఫ్ అనేది తగ్గవచ్చు అండి, తగ్గవచ్చు. మేబీ అంటే పెరగడానికి అయితే ఇదే హైయెస్ట్ అనుకోవచ్చు చాలా మందికి. అంటే కొంతమందికి అయితే ర్యాండమ్ గా 300, 310, 305 అనేది ఒక 10-15 మందికి అయితే రావడం జరిగింది. ఏ ఎగ్జామ్ అయినా అలా వస్తే అయితే యావరేజ్ గా సగటు గా చూస్తే కట్ ఆఫ్ ఈ మధ్యలోనే ఉంటుందండి. మనకి లిస్ట్ మీద కావాలి కాబట్టి ప్రతి కేటగిరీలో ఇది కట్ ఆఫ్ గా నిర్ణయించడం అయింది. మీరు నానే ఇదైతే ఎక్స్క్లూడివ్ చెప్పుకోవచ్చు. ఒక ఓపెన్ లేకపోతే ఒక రిజర్వ్డ్ కేటగిరీ యొక్క అభ్యర్థుల యొక్క సహజ సామర్థ్యాన్ని బట్టి ఇది స్టేట్ వైడ్ గా తయారు చేయబడిందండి. అయితే జోనల్ వైడ్ గా చేయడానికి అయితే పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నాయి కాబట్టి జోనల్ వైడ్ గా చేయటం అనేది ఇది క్లిష్టమైన సమస్య. అలాగే నాన్ ఎక్స్క్లూడివ్ చేయాలన్నా కొన్ని స్టేట్ వైడ్ ఉన్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్ వైడ్ ఉన్నాయి, అట్లా వీడన్నీ చేయడం అనేది కష్టమే. కాబట్టి ఈ యొక్క కట్ ఆఫ్ లో మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రం ఏదో పోస్ట్ అయితే రావడానికి అయితే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయండి, మెరుగ్గా ఉన్నాయి. అందరి దగ్గర అన్ని డిస్ట్రిక్ట్ నుంచి సమాచారాన్ని సేకరించి ఇంతవరకు మీకు పర్ఫెక్ట్ కట్ ఆఫ్ ఇవ్వాలనేది మన జయదేవ్ అకాడమీ యొక్క ఉద్దేశం అండి. మీరు చక్కగా నీళ్ళు అనలైజ్ చేసుకోండి, మీ డిస్ట్రిక్ట్ కి మీకున్న అవైలబిలిటీ పోస్టులను బట్టి మీరు అప్లై చేసుకుంటారనేసి ఆశిస్తున్నామండి. ఇంతవరకు మన ఛానల్ ని మీరు అబ్జర్వ్ చేసినందుకు జయదేవ్ అకాడమీ తరఫు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అట్లానే బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇమీడియట్ గా మీకు అందుబాటులో ఉండదని మీకు తెలుసు. ఇప్పటి వరకు మన ఛానల్ ని మీరు పరిశీలించినందుకు మరొకసారి జయదేవ్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ అబ్జర్వ్ దిస్ టేబుల్.